నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ అనే ఇతను 2013లో ఈయన సొంత అంకుల్ని బట్టలు తీయించి 3 రోజుల నుండి ఆకలి మీద ఉన్న 160 వేట కుక్కల బోన్లో పడవేయించాడు. 1 గంటపాటు ఆ వేట కుక్కలు అతన్ని చంపుతున్నాయి. ఎరికా లా అనే ఈవిడ 2007వ సంవత్సరంలో ఈఫిల్ టవర్ని పెళ్లి చేసుకుంది. మీరు చూస్తున్న ఈ 10 ఏళ్ల పాప 2009వ సంవత్సరంలో వాళ్ళ మామ తనను విసిగిస్తుందని ఏకంగా వాళ్ళ మామని ఈబే వెబ్సైట్లో $3,500 అమ్మకానికి పెట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచెస్ అయినటువంటి రోలెక్స్ వాచ్ల్లో సెకండ్ల ముళ్ళు ఇలా సౌండ్ చేయదు. ఆ సెకండ్ల ముళ్ళు చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. ఒకవేళ ఇలా సౌండ్ వినపడితే ఆ వాచ్ ఫేక్ వాచ్ అని అర్థం. యాక్చువల్గా మనం వాడుతున్న థ్రెడ్మిల్ని 1818వ సంవత్సరంలో జైళ్ళలో ఉండే ఖైదీలను దాని మీద పరిగెత్తించి టార్చర్ చేయడానికి కనిపెట్టారు. కేవలం 2016వ సంవత్సరంలోనే అమెరికా 7 దేశాల మీద సుమారుగా 26,172 బాంబులు వేసింది. అంటే ప్రతి గంటకి ఎక్కడో ఒక చోట 3 బాంబులతో దాడి చేసినట్టే. ఇరాన్ దేశానికి చెందిన అము హజీ అనే ఈ 80 ఏళ్ల వయసున్న ఇతను గత 60 సంవత్సరాల నుండి స్నానం చేయలేదు. ప్రపంచంలోనే ద డర్టీయెస్ట్ మ్యాన్గా ఇతను ఘనత సాధించాడు. మనకి మహా అయితే 32 పళ్ళుంటాయి, కానీ నత్తలకి సుమారుగా 25,600 పళ్ళుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? బ్రూనై దేశానికి చెందిన ప్రిన్స్ జెఫ్రీ. ఇప్పటి వరకు ఏకంగా $14 బిలియన్ ఖర్చు పెట్టాడు. అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే సుమారుగా 91,600 కోట్లు. ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాడని అనుకుంటున్నారా? ఇతనికి 2,300 పైగా ఫెరారీ, రోల్స్ రాయ్స్ కార్లు, 8 ప్రైవేట్ విమానాలు ఉన్నాయి. అంతేకాదు, కేవలం తను రాయడానికి వాడే పెన్స్ కోసమే 8,50,00,000 రూపాయలు ఖర్చు చేశాడు. అలాగే 45 కోట్లు ఖర్చు పెట్టి వజ్రాలు పొదిగి బంగారంతో తయారు చేసిన ఉలెన్ రగ్గును కొన్నాడంటే ఇతను ఎలా ఖర్చు పెడతాడో మీరే అర్థం చేసుకోవచ్చు. మీరు చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నారా? అయితే www.lonarregistry.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. లోనార్ సొసైటీ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. ఇది చంద్రుడి మీద ల్యాండ్ని లీగల్గా ఇక్కడ ప్రజలకు అమ్ముతుంది. ఇలా వచ్చిన డబ్బుని Kennedy 2 Lunar Exploration అనే ప్రాజెక్ట్కి వాడుతున్నారు. ఈ ప్రాజెక్టులో చంద్రుడి మీద నివాసం ఏర్పరచడానికి కావలసిన టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.